श्री गणेशाय नमः श्री गुरु दत्तात्रेय नमः ఈ రోజు మన ఈ వీడియోలో కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం తెలుసుకుందాం కాలసర్ప దోషం అంటే ఈ రాహు కేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ ఉండడం ఈ రాహు కేతువుల మధ్య మిగతా గ్రహాలన్నీ పొంచి ఉంటాయి అయితే గ్రహాలు వాటి యొక్క స్థితి బాగున్నా సరే అవి ఫంక్షనింగ్ అవ్వవు ఏ గ్రహం చేసే పని ఆ యొక్క గ్రహాన్ని చేయను అంటే శుభ ఫలితాలు రావు ఇందువల్ల ఈ కాలసర్ప దోషం అంటే సర్పం ఇటు తల ఇటు తోక అవి పట్టేసి ఉంటాయి ఫంక్షనింగ్ అవ్వవు అప్పుడు మనం అనుకుంటాం ఏంటి ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో దేవాలయానికి వెళ్తాం ఏంటి ఇలా అవటం ఉంది అసలు ఏ పని అవ్వట్లేదు మనం బాధపడతాం దానికి కారణం ఏంటంటే ఈ యొక్క కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు అయితే కాలసర్ప దోషం 12 రకాల కాలసర్ప దోషం ఉన్నాయి అవి జాతి రీత్యా ఈ మీ యొక్క జన్మతః ఆ చక్రం ఎలా ఉందో చూసి దాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారిగా చేయవలసింది శ్రీకాళహస్తి వెళ్ళాలి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహు కేతులు పూజ చేయించుకోవాలి అక్కడ దానాలు తీసుకోవాలి అక్కడ దానాలు ఇచ్చుకోవాలి ముఖ్యంగా ఈ శ్రీకాళహస్తి వెళ్ళి రాహు కేతు పూజ చేయించుకునే వారు రాహు కాలంలో ఉంటది అంటే ముఖ్యంగా మంగళవారం రోజున ఈ మంగళవారం రాహు రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్యలో ఈ యొక్క రాహు కాలంలో గాని శ్రీకాళహస్తిలో పూజ చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది శనివారం అయితే ఉదయం 9 నుంచి 10:30 ఈ రకంగా ఉంటది శుక్రవారం అయితే ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఇలాగా రాహు కాలంలో గాని మనం అక్కడ ఆ శ్రీకాళహస్తిలో పూజ చేయించుకొని ఆ దానాలు చేసుకొని ఆ యొక్క పరమేశ్వరుడి అమ్మవారిని దర్శించుకొని వస్తే తప్పకుండా ఆ యొక్క దోషం నివృత్తి అవుతుంది దీనికి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు ఈ రాహుక ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ అయితే జాతకాలు చూపించుకొని కన్ఫర్మ్ అయితే మీరు తప్పనిసరిగా శ్రీకాళహస్తి వెళ్ళవలసిందే ఒక్కసారి వెళ్తే చాలు ఒక్కసారి వెళ్ళి ఆ చేసి విధి విధానం ఆ పూజా వ్యవహారం చేసుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది ఇకపోతే ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి మంగళవారం మంగళవారం నియమాలు పాటించుకోవాలా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించుకోవాలా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవాలా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన మందార పువ్వులు ఆ స్వామివారికి సమర్పించుకోవాలి అలాగే ఆయనకి ఇష్టమైన సంపింగి పువ్వులు అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ సంపింగి పువ్వులు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి గారికి సమర్పించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకోవాలి ఓం శం శరణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు చదువుకోవాలి అలాగే అవకాశం ఉన్నవారు శివాలయంలో నాగభరణం నిస్తారండి శివాలయంలో మన శక్తి ఒలిది వెండిది గాని ఇత్తడిది గాని నాగాభరణం చేయించి ఆ శివుడికి సమర్పించడం వల్ల మాకు మనకి ఈ యొక్క కాలసర్ప దోషం కూడా నివృత్తి అవుతుంది అలాగే ముఖ్యమైన స్వయంభూ క్షేత్రాల్లో అక్కడ కానీ జంట నాగుల్ని ప్రతిష్ఠించడం వల్ల కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నివృత్తి అవుతుంది అలాగే ఎక్కడైనా నాగుల పుట్ట పాముల పుట్ట ఆ పుట్ట దగ్గర మంగళవారం రోజున చక్కగా ఆ పుట్టకి పసుపు కుంకుమ వేసి పాలు పోసి ఆ చిమిడి అంటే నూపప్పు బెల్లం ఈ నూపప్పు బెల్లం కలిపి చిమిడి ఆ సర్పరాజుకి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుని ఆ యొక్క పుట్టమనుని
బొట్టు పెట్టుకోవాలా బొడ్డుకు రాసుకోవాలా, అప్పుడు శాంతి కలుగుతుంది. ఈ నియమాలు పాటిస్తే ఈ కాలసర్ప దోషం గురించి భయపడాల్సిన అవసరం ఏమీ మనకు లేదు, తప్పకుండా సక్సెస్ అవుతుంది. అయితే ఏంటంటే వివాహం కాని వారికి ఇబ్బంది కలగుంటుంది, ఈ శాంతి పూజ చేసుకోవడంలో వివాహం అవుతుంది. వివాహం అయినా కొంతమందికి పిల్లల విషయంలో ఇబ్బంది కలుగుతుంది, అప్పుడు ఆ వివాహమైన దంపతులు వెళ్ళి ఈ రావు గేదె పూజ చేయించుకోవాలి. అందువల్ల అందరూ కూడా మీరు ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు మీ పండితులతో చూపించుకొని కన్ఫర్మ్ అయితే తప్పకుండా శ్రీకాళహస్తి వెళ్ళి మీరు ఈ యొక్క రాహుకేతు పూజ చేయించుకుని ఆ రాహుకేతులు శాంతించాయి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది, సర్వేజన సుఖం బాగుంటుంది.